ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అనకాపల్లి పట్టణంలో వామపక్షాలు మెయిన్ రోడ్ గుండా నిరసనలు తెలుపుతూ అన్నం పెట్టి రైతన్నలకు సంఘీభావం తెలిపారు. భారత్ బంద్కు పలు దుకాణాల యజమానులు తమ మద్దతు తెలుపుతూ పట్టణంలో దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. అదేవిధంగా బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ రైతుకు ఎంతో ఉపయోగపడతాయని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులు రైతులకు నష్టం కలిగే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. అంతేకాకుండా రైతులు న్యాయపరంగా అడుగుతున్న గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ అనే ఒక చట్టం ఉందని, ఈ చట్టం సూచించిన ప్రకారం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ చట్టం సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలు తుంగలోనికి తొక్కుతూ వేరొక చట్టాన్ని రూపొందించడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే ఉపసంహరించుకుని రైతు కుటుంబాలలో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు విల్లూరి పైడారావు, మల్ల సత్యనారాయణ, పిఎస్ విజయకుమార్, అయ్యర్ గంగాధర్, భద్రం బాలకృష్ణ, బోయిన భానుమూర్తి, కనిశెట్టి సురేష్ బాబు, కోన లక్ష్మణ్ అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నిరసనగా చేస్తుంది. అనకాపల్లిలో భాగంగా అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం తరఫున కూడా మేము పూర్తిగా ఈ సమీకు మద్దతు తెలియపరిచాం. ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైతుల సమస్య అని అనుకుంటున్నారు అందరూ, ఇది రైతుల సమస్య కాదు, ప్రజల సమస్య. రైతు దగ్గర రూపాయి కొని 100 రూపాయలకి వారు మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సిన చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది అందరూ కూడా ఆలోచించాలి. ఇది ఏదో రైతులు, ఈ 3 రైతుల మీద 3 చట్టాలు తీసుకొచ్చారు, ఇది రైతుల సబ్జెక్టు మా సబ్జెక్టు కాదని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇన్ని అనకాపల్లి ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇన్ని సంఘాలు కూడా మద్దతు తెలిపిందంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది దయచేసి ఈ దీనికి కేంద్రం దిగొచ్చే వరకు కూడా మొత్తం అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం తరఫున అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటాను. బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే 3 చట్టాలను చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న మొత్తం రైతులందరినీ కూడా అవమానపరిచింది. ఈ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలన్నీ కలిపి గత 12 రోజుల నుండి కూడా విపరీతమైన చల్లో ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళని అక్కడ ఉంచకుండా పంపించడం కోసం నీళ్లతోటి తడపడం జరిగింది. అంటే ఒక విధంగా చాలా క్రూరమైన మనస్తత్వంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ పిలుపు మేరకు ఇక్కడ కార్మిక సంఘాలు, ప్రధానంగా అనకాపల్లి ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ ప్రభుత్వం రైతులకి వ్యతిరేకం చేసిన చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఈరోజు అనకాపల్లి బంద్ను నిర్వహించడం జరిగింది. చేస్తామని చెప్పినప్పటికీ దాని వెనుక ఉన్నటువంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలే అన్నది చాలా స్పష్టమైంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా రైతులందరూ ఉద్యమించడం, రైతులకు సపోర్టుగా అఖిల పక్షాలన్నీ అన్ని వర్గాలు వ్యవహరించడం ఒక గొప్ప విషయం. ఈరోజు అనకాపల్లిలో జరుగుతున్నటువంటి అన్ని సంఘాల బంద్లో భాగంగా ప్రజాస్వామిక రచయితల వేదిక తన గొంతులు కలుపుతుంది. సురేష్ బాబు, సహకార రైతు వేదిక కన్వీనర్. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల పిలుపు మేరకు భారత బంద్కు సహకార రైతు వేదిక తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది. తుమ్మపాలలో రైతాంగంతో కలిపి రాస్తా రోకో కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు రైతులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక మద్దతు ధరకి ఒక చట్టం తీసుకురావడం, అది చేయాలి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతవరకు ఏదైతే 3 చట్టాలు తీశారో ఆ చట్టాలు రైతులవి అని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు తప్ప అవి రైతులవి కాదండి. ఎట్టి పరిస్థితుల్లో అవి రైతులు కాదు, రైతులకి అన్యాయం చేసే చట్టాలు అవి. రైతు చట్టాలు ఏమాత్రం కాదు, రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మద్దతు ధరలు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకురండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు భారత ఒప్పంద చట్టం అనేది ఒకటి ఉన్నది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ చట్టంలో ఎవరు ఎవరితోనైనా సరే ఒప్పందం చేసుకోవచ్చు, ఆ చట్టం ఉంటుండగా ఈరోజు మీరు కొత్త చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అంటే మీరు భారతదేశ చట్టాలను మీరే గౌరవించరా అని కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఇటువంటి డ్రామాలు వద్దండి. రైతులకి చిత్తశుద్ధితో మద్దతు ధర మీద స్పష్టమైన వైఖరిని
స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అన్నదాతైనటువంటి రైతన్నకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి రైతుల్ని నష్టపరిచే విధంగా చేసింది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజుకి 13 రోజుల నుంచి ఢిల్లీ నడి రోడ్లలో రాత్రులుగా పగలనగా గడ్డగడ్డే చలిలో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం పై చాచికంగా లాఠీ చార్జీ చేయడం కాకుండా ఫెయిర్ గ్యాస్ ప్రయోగించి లంబర్ బుల్లెట్లతో వాళ్ళని కాల్చి వాళ్ళ మీద పై చాచికంగా దాడి చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా గుండాలా టెర్రరిస్టులా అని చెప్పని అడుగుతా ఉన్నాం. రైతులు తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మూడు చట్టాలని రద్దు చేయమని కోరితే వాళ్ళ మీద దాడి చేయడం మోడీ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక మూడు చట్టాలు రద్దు చేయాలని చెప్పని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పని అఖిలపక్ష రాజకీయ పార్టీలు సిపిఐ ఆమ్ ఆద్మీ సిపిఎం తదితర పార్టీలన్నీ కూడా ఈ బంద్ని పర్యవేక్షిస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ బంద్ను